హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా హాళ్లు మూత పడడంతో గత 5-6 నెలలుగా సినీ లవర్స్ చాలా బోర్ ఫీల్ అవుతున్నారు. చిత్రీకరణలు ఆగిపోవడంతో తమ అభిమాన హీరోల కొత్త సినిమాల నుండి ఎలాంటి అప్డేట్స్ రాక ఫ్యాన్స్ విలవిలలాడిపోతున్నారు. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. ఒక్కొక్క స్టార్ హీరో బయటికి వస్తున్నారు. పెద్ద సినిమాలు సెట్స్ మీదకి వెళ్ళడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. త్వరగా షూటింగ్స్ జరిపి సినిమాల గురించిన అప్డేట్స్ వరుసగా ఇవ్వాలనేసి అడుగుతున్నారు అభిమానులు. కొందరైతే తమ బాధను కూడా అర్థం చేసుకుని మేకర్స్ ఏదో ఒక ఫీడ్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దర్శక నిర్మాతలకు హీరోలకు అభిమానుల బాధ తెలుసు కాబట్టి గట్టిగా అప్డేట్స్ ఇవ్వాలనేసే ప్లాన్ చేసుకుంటున్నారట. దాదాపుగా అందరూ రానున్న దసరా పండుగను వేదికగా చేసుకుంటున్నారు. రాజమౌళి కూడా త్రిబులార్ నుంచి దసరాకి ఏదైనా అప్డేట్ రిలీజ్ చేయాలి అనేసి భావిస్తున్నారట. ఇక చిరంజీవి గారు కొరటాల శివ చిత్రం ఆచార్య, ఇక ఆచార్య టీజర్ను కూడా దసరాకే ప్లాన్ చేస్తున్నారట. అలాగే నాగార్జున చేస్తున్న వైల్డ్ డాగ్ టీజర్ సైతం దసరాకే అంటున్నారు. ఇక ప్రభాస్ రాధేశ్యామ్ టీజర్ కూడా దసరా కానుకగా రావచ్చట. ఇక పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్సాబ్, ఇక ఈ చిత్రం టీజర్ సైతం దసరా పండుగకే వస్తుంది అనేసి అంటున్నారు. ఇక పరశురామ్ మహేష్ బాబుల సర్కారు వారి పాట, బోయపాటి శ్రీను బాలయ్య సినిమాల నుండి ఏదైనా అప్డేట్ దసరాకు వచ్చే అవకాశం ఉంది అనేసి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక రవితేజ క్రాక్ నాగచైతన్య లవ్ స్టోరీ, అఖిల్ యొక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నాని చేస్తున్న టక్ జగదీష్, సాయిధరం తేజ్ చేస్తున్న సోలో బ్రతికి సో బెటర్ సినిమాల టీజర్స్ కూడా విజయదశమి నాడే విడుదల కావచ్చు. సో ఈ దసరా పండుగను అందరు హీరోల అభిమానులు మార్క్ చేసి పెట్టుకోవాల్సిందే అన్నమాట. అయితే ఈ విషయాల మీద త్వరలోనే చిత్ర బృందాల నుంచి అధికారిక ప్రకటనలు రానున్నాయి అనేసి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.